నమస్కారం. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆత్మవిశ్వాసం తోడైతే అనుకున్నది ఏదైనా సాధించవచ్చు, అంగవైకల్యం అనేది మనకు అడ్డు కాదు అని నిరూపించారు మినాల్ సింఘ్వి గారు. తను విజువల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఎంతోమంది తనలాంటి వాళ్ళకి చేయూతనిస్తూ రేడియో ఉడాన్ని స్థాపించి దాన్ని అందరికీ ఉపయోగకరంగా మలిచి ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్న మినాల్ సింఘ్వి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి సక్సెస్ సీక్రెట్ని తెలుసుకుందాం. అంటే చాలా తక్కువ డిసిబల్స్ లో న్యూస్ డిసిబల్స్ లో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవరైనా ఛానల్ మీద, ఎవరైనా పేపర్ ఉంది, టీవీ ఉంది, ఎవరైనా చాలా తక్కువ న్యూస్ వస్తుంది. ఏమో ఇన్ఫర్మేషన్ కావాలి, ఏమో ప్రాబ్లం ఉంది అంటే ఎక్కడ పోవాలి, ఎక్కడ అడగాలి అట్లా లేదు. సో ఒక మైండ్ లో ఐడియా వచ్చినా అంటే నేను అవర్ ఓన్ మీడియా స్టార్ట్ చేస్తా అంటే కంఫర్టబుల్ అవుతుంది ఇద్దరికి. ఎవరైనా డిసేబుల్ ఉంది, ఏమో ఇన్ఫర్మేషన్ కావాలి, ఏమో న్యూస్ ఉంది, ఏమో మెడల్ వస్తుంది, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పర్సన్ హూ గాట్ సో మెనీ అచీవ్మెంట్స్, సో వీ కెన్ షో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ ఓన్ ఛానల్. వాట్ ఎవర్ వీ వాంట్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ వీ కెన్ గివ్ బై ఓన్. వై వీ హ్యావ్ టు డిపెండ్ విత్ ఎవ్రీవన్. Okay. So that's why we thought this radio and we start this radio with by the 6 members. Okay, radio Udan. Udan ana peru pettalani enduku anipinchindi? Udan is the meaning is height. Yes. We want to fly. We are now on ground and we want to take each and every disabled, we want to show their talent out. Mimmalu chustunte meeru visually challenged aga anipinchatledu, frankly speaking. Etla asalu em jarigindi anta 2007 lo naku low bp ayindi. So low bp lo injection reaction ayindi naku. So injection reaction tho nenu coma lo poyina. Coma nunchi out vachinaattu kallu ledu. So appudu etla anipinchindi ante already appudu varaku choopu undi sudden ga లేకపోవడం అనేది అసలు డైజెస్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది అట్లాంటి టైం. దాన్ని ఎట్లా ఓవర్కమ్ అయ్యారు అసలు? యాక్చువల్లీ ద బిగినింగ్ ఇస్ వెరీ టఫ్ టు బీ ఫ్రాంక్. ఇట్స్ వెరీ డిప్రెషన్ మూమెంట్ దట్ టైం. బట్ ఇట్స్ బై గాడ్ గ్రేస్ ఐ హావ్ అ వెరీ గుడ్ సపోర్ట్ విత్ ద ఫ్రెండ్స్, విత్ ద ఫ్యామిలీ, ఈవెన్ మై హస్బెండ్, మై చిల్డ్రన్స్. ద వెరీ ఫస్ట్ థాట్ ఇస్ కేమ్ ఇన్ మైండ్ దట్ కి హౌ కెన్ ఐ కేర్ మై చిల్డ్రన్స్, బికాస్ ఇఫ్ మదర్ ఈస్ కాంట్ సీ దెన్ ఇట్స్ వెరీ టఫ్ టు మేనేజ్ ద చిల్డ్రన్ స్టడీస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కుకింగ్, బికాస్ బిఫోర్ అట్ దట్ టైమ్ ఐమ్ అ హౌస్ వైఫ్ ఓన్లీ. ఓకే. అండ్ నేను చాలా చదువు కూడా లేదు, ఐఎమ్ జస్ట్ ఇంటర్మీడియట్. దిట్స్ రియలీ టఫ్ జాబ్ దాట్ టైమ్, బట్ ఐ గాట్ అ గుడ్ సపోర్ట్ విత్ ఎవ్రీవన్. రియలీ అ మిరాకిల్ దట్ యూ బికమ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ దట్ రైట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉండడం అసలు నార్మల్ విషయం కాదు. అంటే అన్ని విధాల బాగుండి ఒక ఎగ్జామ్ రాసి దాంట్లో సెలెక్ట్ అవ్వడమే చాలా కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఒక ఛాలెంజింగ్ అయి ఉండి, ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ అయి ఉండి ఛాలెంజింగ్గా దాన్ని తీసుకుని ఎగ్జామ్ రాసి పర్ఫామ్ చేసి చక్కగా అండ్ మీరు సెలెక్ట్ అవ్వడం అనేది గ్రేట్. సో ఎలా చేశారు ఇదంతా కూడా? మరి అసలు అప్పుడు చదువుకోవడం ఎట్లా జరిగింది? అదంతా ఇదేంటి బ్రెయిలీ లిపి అలవాటు చేసుకున్నారా మీరు? యాక్చువల్లీ బిగినింగ్లో నాకు ఏం తెలియదు, ఎందుకంటే నేను అప్పటిదాకా ఎవరు బ్రెయిన్ స్కూల్ కూడా పోలేదు. నాకు ఎట్లా తెలియదు ఈ బ్రెయిన్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడ పోవాలి. సో ఒకసారి నేను అట్ ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్లో పోయినా, అక్కడ నాకు ఒక ఆయన చెప్పిన, నువ్వు ఎందుకు టెన్షన్ పెడుతున్నా, నువ్వు కావాలంటే నువ్వు కంప్యూటర్ కూడా యూజ్ చేస్తున్నా, నీకు మంచిగా వస్తుంది ఈ కంప్యూటర్ చదువుతా అంటే. నాకు అట్లా ఉంది, ఎట్లా చదువుతా నాకు కనిపిస్తలేదు కదా అంటే నేను ఏం అడగలేదు అక్కడ. మన ఇల్లులో అట్లా థాట్ అయింది నాకు మైండ్లో, ఎందుకంటే ఇల్లు నా మదర్ ఇన్ లాస్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ బట్ దే ఆర్ నాట్ అలౌడ్ అస్ టు గో అవుట్ అండ్ స్టడీ అండ్ జాబ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మోర్ ఓవర్ సంబడీ షుడ్ బి దేర్ టు అసిస్ట్ యు వెనెవర్ వేర్ యు గో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తో కి ఉన్కు బతానా ముష్కిల్ హై కి మే పడ్ సక్తి హూ, ఐ కెన్ లర్న్, ఐ కెన్ రీడ్ దట్ హౌ యు ఆర్ బ్లైండ్ యు జస్ట్ సిట్ వాట్ వాట్ ఎవర్ యు నీడ్ వి విల్ ప్రొవైడ్ యు, దే టోల్డ్ లైక్ దట్. ఓకే. So, but how can I sit alone? Yes, yes. Because it is, I'm just 28 years that time. Okay. So, it is a long life. Yes. So, I can sit alone and I can live life
by sitting a single place. Yes. I have to move. That's why फिर मैंने पूछा किसी से कि भाई क्या करना है क्या नहीं करना है. Then someone told me कि you have a talking application. Mm-hmm. You have to install in system and phone. Okay. It's phone automatically you have in phone. So you have to on it and use. You can use it. He asked so many people, but they are not interested to show. So before that, have you idea about the system and? No, keyboard? I don't have any idea. Okay. No. Struggling ka chalu ne ne do ka jayali ana do ka tosundi kada. A moment eppudu vachindi meeku? Kallu ledu ante first adhe kada ki itla illu chudali, itla pillaki chadavali, itla school pampali. Adhe chala tension undi kada. సో అప్పుడు ఎవరైనా చెప్పినంటే కంప్యూటర్ నువ్వు చదువుతుంది మంచిగా మరి నేను సపోర్ట్ కూడా చాలా అడిగిన ఇద్దరికి నా ఫ్రెండ్స్ కూడా ఉంది ఒక ఎల్బీ ప్రసాద్లో పోయినా కదా అక్కడ ఒక ఫ్రెండ్ దొరికినా నాకు ఆయనకి కూడా అడిగిన ఆమె చదువుతా సిస్టమ్ నాకు తెలుసు బట్ చూపెడతా అంటే చూపెడతా లేదు నాకు అప్పుడు నాకు చాలా డిప్రెషన్ అయింది ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు అదే ఒకటే ఆప్షన్ ఉంది నా దగ్గర కంప్యూటర్ది వేరే ఆప్షన్ లేదు నా దగ్గర ఎందుకంటే ఇక్కడ ఏముంది నాకు తెలియదు హైదరాబాద్ నాకు ఈవెన్ బ్లైండ్ స్కూల్ ఎక్కడ ఉంది అది కూడా తెలియదు మళ్ళీ నేను అదే ఎన్విడియా కోసం నేను అడిగిన ఎల్బి ప్రసాద్లో అడిగిన అంటే నాకు సిడీ ఇచ్చిన నాకు టాకింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సో ఆ సిడీ తీసుకువచ్చిన ఒక సైడెడ్ పర్సన్ ని హెల్ప్ తీసుకున్నా అదే ఇన్స్టాల్ చేసిన ఇన్స్టాల్ చేసిన తర్వాత నా కంప్యూటర్ మాట్లాడడం స్టార్ట్ అయింది అవి స్టార్ట్ అయింది అంటే నేను ఏమో కీ ప్రెస్ చేస్తా టాకింగ్ చేస్తున్నాను అప్పుడు ఇంటర్నెట్ తీసుకున్నాను ఇంటర్నెట్ తీసే తర్వాత మొత్తం ఏమో డౌట్ ఉంది నాకు గూగుల్లో సర్చ్ చేస్తా ఏమేమో ఉంది మొత్తం నాకు గూగుల్లో దొరుకుతుంది మీ క్వశ్చనింగ్ ఆన్సరింగ్ ఎవ్రీథింగ్ మాటలతోనే అయ్యేది టైపింగ్ ఉండే ఓకే సో మతలబ్ టైపింగ్ అంటే నేను ఏమో ఏ ప్రెస్ చేస్తా అంటే చెప్తుంది కదా టాకింగ్ మాట్లాడడం స్టార్ట్ అయింది కదా సో అప్పుడు నేను గూగుల్లో మీకు ఏమైనా డౌట్ వస్తే అదంతా మీరు టైప్ చేసే టైప్ చేసే మాట మొత్తం వస్తుంది గూగుల్లో సర్చ్ ఇట్లా మళ్ళీ ఒకసారి నేను ఒక గ్రూప్ దొరికిన నాకు ఒక స్కైప్ అప్లికేషన్ దొరికిన స్కైప్ తోని ఒక బ్లైండ్ లో గ్రూప్ ఉంది ఒక ఫ్రెండ్ దొరికిన అట్లా ఆన్లైన్ లో సో ఆయన నాకు సర్చ్ చేసిన అంటే నేను ఐడి పెట్టిన నీకు ఏం కావాలి నాకు అడుగు నేను చూపెడతా చెప్పిన నేను చెప్పిన సరే సో అప్పుడు చూపె ఫోన్ చేసి అడగదా అంటే టైం ఇస్తలేదు నాకు నాకు ఒక ఫ్రెండ్ చెప్పిన అట్లా ఆన్లైన్ లో ఒక అమెరికాలో ఒక యూనివర్సిటీ ఉంది హ్యాడ్లీ నువ్వు కావాలంటే కోర్స్ చెయ్యి నీకు టైం పాస్ అవుతుంది డిప్రెషన్ కూడా సగం తక్కువ అవుతుంది అట్లా చెప్పిన నేను చెప్పిన సరే హ్యాడ్లీ యూనివర్సిటీ నేను కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మైండ్ లో వచ్చిన నేను ఎందుకు కూర్చాలి నేను కూడా ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసి అయిపోతుంది కదా ఇండియన్ పీపుల్ కోసం ఆన్లైన్ లో సో అప్పుడు నేను అదే కూడా మైండ్ లో వచ్చిన అంటే నాకు ఒక రేడియో పర్సన్ ఉంది అక్కడ సో ఆయన చెప్పిన వై డోంట్ బీ స్టార్ట్ అవర్ ఓన్ రేడియో నా ఒక ఫ్రెండ్ ఉంది నాకు ఇంగ్లీష్ చదువుతుంది ఆమె సో ఆమె చెప్పిన ఒక వి విల్ బోత్ రికార్డ్ ద షో అండ్ వి విల్ గివ్ ద ఎనీ అదర్ రేడియో వెరీ గుడ్ तो मतलब किसी ब्लाइंड को इंग्लिश सीखने के लिए ईजी रहेगा ना तो मैं तुमको तो सिखा रही हूँ ఎట్లయినా నేను నీకు చదువుతున్నా కదా వి రికార్డ్ దట్ ఆన్ అవర్ కంప్యూటర్ అండ్ గివ్ ఎనీ రేడియో సో దే విల్ ప్లే ఆన్ ద రేడియో దెన్ ద వి సిక్స్ పీపుల్స్ ఆర్ డిస్కసింగ్ కి వై డోంట్ వి స్టార్ట్ అవర్ ఓన్ రేడియో వెరీ నైస్ సో ఆల్ ద సిక్స్ ఆర్ బ్లైండ్ Yeah, all the six are blind. Okay. So then we have the problem ki bhai, how can we start, how can we buy the server, how can we buy the domain, yes. and how can we arrange our website, how can, there are lots of challenge for us. Yes, yes. Then in the six person, we have one person who know the web design little bit. She don't know very much, but she know little bit. So that six different knowledge become a radio dial. Very nice, very nice. Okay. So, what is the information that you will give to the viewers, I mean listeners? We give all kind of information regarding the normal society, regarding the disabled society. Even we teach them online nowadays on Skype. Mm-hmm. We have online classes 6 to 7. Is it an app application or? Yeah, by the Skype we have that that online this information we will give. Mm-hmm. We will provide our number also. Okay. And for our radio we have our own app, radio. How many subscribers are there and how many listeners are there? Is there any count like that? Yeah, actually when we start on the first month we thought that ki we start. If it is we got success that is fine. बट इफ यू डोंट गॉट सक्सेस देयर आर सो मेनी प्लेटफॉर्म जो ओपन होते हैं और बंद हो जाते हैं सो नो प्रॉब्लम व्हाट विल हैपन ओनली द मनी इज लॉस्ट या तो फिर हमने सोचा ठीक है चलेगा तो चलेगा नहीं तो बंद कर देंगे
బికాస్ డొమైన్ వి బై ఫర్ వన్ ఇయర్ సో ఏక సాల్ కి బాత్ హై నా కుచ్ నహీ హోతా లాస్ హోగా తో హో జాయేగా హౌ ద లిజనర్స్ విల్ కమ్ టు యు విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ హౌ దే కమ్ యాక్చువల్లీ వి ప్రమోట్ ఈచ్ అండ్ ఎవ్రీ సోషల్ మీడియా ఓకే వెన్ వి స్టార్ట్ దిస్ రేడియో వి గాట్ సో మెనీ ఛాలెంజెస్ దేర్ బట్ ఎట్ ఎనీ హౌ వి స్టార్ట్ ద రేడియో ఫస్ట్ ఆన్ 2nd ఫిబ్రవరి and then we promote every we catch the every social media so in the beginning we have the 5000 listeners on first month oh nice and then the so all are visually challenged no multiple normal society okay also so then after one year we found that ki now we got a 20 to 25 listeners in a month wow so this is a very very big achievement for us exactly. because jab 5000 se humne start kiya tha then we have 25000 is very big for yes, us yes yes then the after one year people are recognize us so any support from any ngo like that are you no. getting no. No, no you're not interested no actually we don't there are so, every ngos with us they yeah. are no because we connect with each and every ngo we want ki bhai sab log aaye okay. we want to work together so we don't take any personal support to anyone but whatever we do program we collaborate with someone other NGO like that how the funds you are getting in the beginning we start with our own we have fix amount for every year for okay. every RGs okay. and for every members so hum log apne se karte the but whenever we done two reality shows oh. so for that we asked we got few agencies sponsors yeah we got few sponsors for that program okay so by our radio we do by our own so what is that reality show that you have done the singing competition wow nice okay singing competition for all over adult after 18 years to 35 years in all over India so anybody can participate or yeah there are nearby 255 participants for adult and we take online auditions there singing without music and with music okay. two round is online only on our radio okay and then the grand finale is on Panchkula okay our motto is to take in every state सो हमारा मतलब जब से रेडियो स्टार्ट हुआ है तब से हम हर साल जो हमारा एनुअल डे होता है वो किसी एक नए स्टेट में सेलिब्रेट करते हैं तो अभी 5 साल हो गए हमको तो वी कवर 5 स्टेट वेरी नाइस कंग्रेचुलेशंस इट्स अ बिग अचीवमेंट एक्चुअली थैंक यू ओके सो कैन आई आस्क सम पर्सनल क्वेश्चंस हाउ डू यू मैनेज एट होम एंड एवरीथिंग या यू कैन आस्क या व्हाट इज योर हस्बैंड My husband is a businessman. What type of support you are getting from him? He's supporting me each and everything, even cooking, even outing, even office, whatever I need, he will support me everywhere. ఎండోమెంట్ లో వర్క్ చేయడం అది ఎలా ఏ ఎగ్జామ్ ఎట్లా ఆ ఎగ్జామ్ ఎట్లా రాసిండ్రు అది బ్రెయిలీ లిపిలో రాసారా ఎలా యాక్చువల్లీ ఐఎమ్ స్టార్టింగ్ టు లర్న్ బ్రెయిల్ బట్ ఐఎమ్ నాట్ దాట్ మచ్ పర్ఫెక్ట్ టు రైట్ అండ్ రీడ్ బ్రెయిల్ సో ఇన్ ద బిగినింగ్ ఐఎమ్ వర్కింగ్ విత్ అ మెంటలీ రిటైర్డ్ ఎన్జియో ఐ గో ఫర్ వర్కింగ్ ఇంటర్వ్యూ అండ్ ఐ సెలెక్ట్ దేర్ okay so then they choose me and for that I am just doing the mailing work from okay. home only uh-huh. I have to throw the mails here and there like that okay then after one of my friend told that ki there is a vacancy if you want you can apply then they told that ki I will send you the application you just fill and give me I will apply for you okay first I convinced my family I told them ki whenever I got government job then only I go for okay. I don't go for private so single attempt ante first attempt lone achinda meeku job yeah. వెరీ నైస్ సో ఇది స్పెషల్ కేటగిరీలో వచ్చిందా యా డిసేబుల్ కేటగిరీ ఓకే అక్కడ ఎట్లా ఉంటుంది మీ వర్క్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మరి పర్వాలేదా అక్కడ చేయడం అంత ఈజీగానే ఉంటుంది ఈజీగా ఉంది స్టాఫ్ కూడా చాలా మంచిగా ఉంది మంచి సపోర్ట్ ఉంది మొత్తం మంచిగా ఉంది స్టాఫ్ ఓకే ఓకే సో కిడ్స్ ఎట్లా ఉంటారు మీతో వాళ్ళు ఎట్లా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ మీతో కిడ్స్ నా డాటర్ ఇస్ టోటలీ బోత్ ఆర్ డాటర్ అండ్ సన్ బోత్ ఆర్ సపోర్టింగ్ మీ యాక్చువల్లీ ఇన్ ద బిగినింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు టేక్ ఐఎమ్ లివింగ్ ఇన్ బొలారాం అండ్ మై ఆఫీస్ ఇన్ హ్యాబిట్స్ సో ద ఐ డోంట్ హ్యావ్ సచ్ మొబిలిటీ Okay. because I'm a late blind I can't move alone at outside means yes. bus traveling I can't do yeah yeah so then my son is totally supporting me he drop and pick me in the beginning okay and then after my daughter wherever I'm doing the program my own program just like a volunteer work oh my daughter is doing with me only radio uda anedi functioning anta etla untundi evaraina meek assist chestara
రేడియో కోసం ఏం అసిస్టెంట్ వద్దు నాకు, ఎందుకంటే ఇది ఐఎమ్ డూయింగ్ విత్ కంప్యూటర్ ఓన్లీ. సో ద కంప్యూటర్ ఇస్ టోటలీ సపోర్టింగ్. దేర్ ఆర్ సో మెనీ అప్లికేషన్ విచ్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ నవర్ డేస్, బట్ ఈవెన్ దో వి విల్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారంటే డిజేబుల్డ్ పర్సన్స్ కోసం అసలు అంటే ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చాలా ఇబ్బంది పడ్డాను నేను అని చెప్పేసి. సో అలాంటి ఇబ్బంది ఇంకా మిగిలిన వాళ్ళకి రావద్దు అని మీరు రేడియో ఉడాన్ స్టార్ట్ చేశారు కదా. సో ఇన్ఫర్మేషన్ అంతా ఎట్లా వస్తుంది మీ దగ్గరకి అంటే మీరు ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్సే కానీ లేకపోతే ఇక్కడ ఏదైనా ఈవెంట్ కానీ? నోటిఫికేషన్ కూడా వస్తుంది, మెయిన్ లిస్ట్ కూడా ఉంది ఒకటి ఆయన. ఓకే, అక్కడ మెయిన్ లిస్ట్ కూడా వస్తుంది. ఒక ఎన్జిఓ అంటే ఫోన్ చేస్తే చెప్తుంది అక్కడ అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది కవరేజ్ చేయాలంటే. జాబ్ అప్లికేషన్స్ వస్తుంది. తో అదే ఏమో డిసేబుల్ కోసం ఏం ఇప్పుడు రైల్వే జాబ్ స్టార్ట్ అయింది. తో మేము మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అట్లా వెబ్సైట్ పోవాలి అట్లా చేయాలి. ఈవెన్ నా రేడియోలో నేను మొన్న ఇప్పుడు 23 మెంబర్స్ ఉంది వర్క్ చేస్తాను ఆర్జే. తో దే హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ షోస్. వీ హ్యావ్ ద ఆల్ టైప్ ఆఫ్ షోస్. జస్ట్ లైక్ వీ విల్ ప్రిపేర్ ద పర్సన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. ఇట్ టీచ్ దెమ్ ద టెక్నాలజీస్, హౌ టు యూజ్ ద అప్లికేషన్, హౌ టు యూజ్ ద కంప్యూటర్, వి టీచ్ దెమ్, అండ్ ఈవెన్ హౌ టు డూ ద మ్యాథ్స్ రీజనింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి షో ఇన్ అవర్ షోస్. 23 RJs are there. All are visually challenged. No, or then nowadays this is the time when we start, we all are totally blind. Six people we four team members. Okay. And we have 35 members in the beginning. Oh, nice. But after that, the samajas came, samajas are gone. But now we have 200 people in our society. Okay. In our radio. Okay. But at present, the working RJ is 23. So what are the programs you design, you will design? How and on what basis you will plan? We have Bollywood programs we have. We give the Bollywood information, which movie is coming, movie reviews, news like that. And we have an online general knowledge game undi. It is a game where we are asking regarding general knowledge, current affairs. Okay. So online you can answer us. So do you use mobile? Anyways, you are using a laptop and you're functioning, you're making it. Yeah, I'm using iPhone. So how do you use the phone, the same system? How do you use the system? Actually, we all have a talking application in our normal phones. Okay. Just we have to on it. Okay. Then for phone we don't need any other special application. Mm-hmm. In each and every common phone it is a law actually. Okay. So any kind of phone is coming in talking day only. Okay. Just we have to on it. All financial things also you'll manage? Yeah, actually before I'm prepared for banking only. I written an exam also, but I'm not clear that. So I'm now I teach them ki how to e-filing your income tax. Ante ee radio vinna tarvata jobs vachney ani cheppina vallu evaraina unnara? Entha mandiki jobs vachayatla? Ante ikkada be chaala mandi undi na knowledge ante 8 members undi dinki job matlab na radio tone vachina. Wow, very nice. అది 7 పెళ్లీస్ కూడా నేను రేడియో స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక గెట్ టుగెదర్ స్టార్ట్ చేసిన. గెట్ టుగెదర్ అంటే మ్యారేజ్ పర్పస్, ఓన్లీ ఫర్ మ్యారేజ్ పర్పస్. వి డన్ 2 గెట్ టుగెదర్, వన్ ఇన్ ఢిల్లీ అండ్ వన్ ఇన్ బెంగళూర్. సో ఫర్ దాట్ వి మతలబ్ 7 మ్యారేజెస్ హోయే హై అభి తక్. ఓకే, అచ్చా. ఎంప్లాయ్మెంట్ యు ఆర్ ప్రొవైడింగ్ ద ప్లాట్ఫామ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో ఫర్ ద మ్యారేజ్, రైట్? సో యా, బికాజ్ ఇట్ ఈస్ అ బిగ్ టాస్క్ ఫర్ మ్యారేజ్ ఆల్సో. డిసేబుల్స్ కి సార్ షాదీ కన్నా నాట్ సో ఈజీ. దే డోంట్ గెట్ వాట్ దే వాంట్ యాక్చువల్లీ. ఎప్పుడు అనిపించలేదు? యు డిడ్ంట్ ఫీల్ ఎవర్ ఫెల్ట్ బ్యాడ్ దట్ ఐ లాస్ట్ మై విజన్? And no, actually I feel ki thank God I lost my vision, that's why I'm here. Great. Because if I have vision, no one recognize me. Abhi vision nahi hai, that's why I'm here on your TV channel. great. Emana ante cheppali anukuntunara visually challenged vaalla kosam? See, agar mujhe lagta hai ki main kar sakti hu, matlab koi bhi kar sakta hai. Because मैं इस ऐसे प्लेटफॉर्म से आई हूँ जहाँ पर लड़कियों को बिल्कुल कोई अलाउ नहीं करता था बाहर जाना आना. वी हैव घूंघट बिफोर दैट, दुपट्टा ऑन आवर फेस. सो नाउ सी आई एम ऑन दिस प्लेटफॉर्म. तो मुझे लगता है जब मैं कर सकती हूँ तो कोई भी कर सकता है. यहाँ पर देयर इज नथिंग टू डू, ऐसा कुछ नहीं है जो हम कर नहीं सकते.
ఎవ్రీథింగ్ వీ కెన్ డూ బస్ ద థింగ్ ఇస్ కి యూ హ్యావ్ టు మూవ్ ఇప్పుడు ఏమంటున్నారు మీ ఇన్లాస్ అంతా వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది మీరు ఒక మంచి పొజిషన్ లోకి వచ్చాక వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అప్పుడు ఇప్పుడు చాలా మంచిగా ఉంది నేను నా మొత్తం అదే చెప్తానా అంటే నీకు కనిపిస్తలేదు లేకపోతే నువ్వు జాబ్ చేసే పని తీసుకొస్తుంది పైసలు తీసుకొస్తుంది నువ్వు చాలా మంచి సపోర్ట్ నా ఇన్ లాస్ నా ఫాదర్ ఇన్ లో మదర్ ఇన్ లో ఎవ్రీ వన్ ఇస్ టూ సపోర్టింగ్ మీనల్ గారు మిమ్మల్ని ఎంతో మంది మహిళలు యాక్చువల్గా ఆదర్శంగా తీసుకోవాలంటే వాళ్ళకి అంత సపోర్ట్ ఉండి అన్నీ ఉన్నా కూడా ఏదో డిసప్పాయింట్మెంట్తో కొంతమందితో చిన్న చిన్న వాటికి చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యి సూసైడ్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటారు అండ్ సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అదే యాక్చువల్లీ ద బిగినింగ్ హమ్లో హీ శురువాత్ కర్తే స్టార్టింగ్ వి డన్ రాంగ్ యాక్చువల్లీ సీ క్యా హోతా నా కి అబ్ జసే మే బహార్ సే ఆతి హూ ఐ వెన్ ఐ గో టు హోమ్ ఐ ఆస్క్ టు మై డాటర్ కి గివ్ మే గ్లాస్ ఆఫ్ వాటర్ ఐ నో మై సన్ ఇస్ ఆల్సో దేర్ బట్ ఐ డోంట్ ఆస్క్ హిమ్ సో ఫ్రమ్ ద బిగినింగ్ వి టీచ్ దెమ్ లైక్ దట్ కి యూ యు ఆర్ గర్ల్ అండ్ యూ హావ్ టు డూ వర్క్ तो हम लोग वी हैव टू स्ट्रॉन्ग देम फर्स्ट बिकॉज लड़कियां जब तक स्ट्रॉन्ग नहीं होगी हाउ कैन दे प्रोटेक्ट देम सेल्फ तो वी हैव टू स्ट्रॉन्ग अवर सेल्फ फर्स्ट एनी काइंड ऑफ वुमन एनी गर्ल्स क्योंकि इफ एनी इतना हरासमेंट होता है इतना आजकल होता है तो बिकॉज ऑफ की वी आर वीक इफ वी आर स्ट्रॉन्ग हाउ कैन एनीवन कैन टच अस वी हैव टू बी फाइट टू देम नो नीड टू टेक एनी काइंड ऑफ हेल्प फ्रॉम एनीवन And the thing is ki we have lots of expectations from the others, from our family members, from jaise ki rehta na ki bhai meri beti kar degi beta kar dega why can't I can do I can also do that is the thought you have to develop very and inda kochindante harassments chaala vastunnayi ani chepesi so meer eppudaina personal ga emaina feel ayyara ante స్కైప్ యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం మీరు గూగుల్ మీద దాని మీద డిపెండ్ అయి ఉంటారు మనకు తెలుసు ఎటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయో క్రైమ్ ఇది సైబర్ విషయంలో సో అలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారు ఎప్పుడైనా నేను రేడియోలో గర్ల్ ఉంది దీనికి జూడో కరాటే వస్తుంది వి హావ్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఆల్సో ఆన్ అవర్ రేడియో ఓకే సో వి టీచ్ దెమ్ వి షో దెమ్ జస్ట్ లైక్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అ క్యాబ్ you some driver is taking to some other place so you don't have any weapon that time right so you have your dupatta you just dupatta throw on your neck and tie it to the driver okay so we teach them like that matlab you have to be prepared to ourselves only so unko matlab mujhe hota hai ki self protection is more important ilanti ante meeku visually challenged aina or any disability you have దానికి ఉడాన్ ఉంది మీకు హెల్ప్ చేయడానికి అన్నట్టుగా మీరు ఏం చెప్తారో ఎలా చెప్తారో ఎలా ప్రమోట్ చేస్తున్నారు ప్రమోట్ అంటే నేను అదే చెప్పినా కదా సోషల్ మీడియా నుంచి ప్రమోట్ చేస్తున్నాను అండి మొత్తం ఫేస్బుక్ నుంచి యూట్యూబ్లో కూడా అవి చాలా షో తీస్తున్నది మొత్తం జాబ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ రేడియోలో వర్క్ చేస్తారు నా రేడియో టైం ఉంది 7 to 11 ఈవినింగ్ ఓకే ఈవినింగ్ 7 to 11 ఈవినింగ్ 7 బిఫోర్ దట్ ఇస్ రికార్డెడ్ ఇట్ ఇస్ ఆన్ సర్వర్ ఓకే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఇందాక మీరు చెప్పారు సోషల్ మీడియాని ఆల్మోస్ట్ యూస్ చేస్తున్నామని అది తెలవని వాళ్ళు ఎవరైనా కూడా రేడియో ఉడాన్కి లాగిన్ అవ్వాలి అంటే ఏంటి ప్రాసెస్ అదే మీరు ఒట్టి వెబ్సైట్లో పోవాలి www.radiodon.com అక్కడ పోయి అక్కడ కాంటాక్ట్ అస్ ఉంది ఒక లింక్ ఉంది కాంటాక్ట్ అస్ లో నా మెయిల్ ఐడి ఉంది ఫోన్ నెంబర్ ఇందా ఏం కాలేదే ఉంది తో అగర్ ఆప్కో కిసి భీ తరీకేకి కోయి భీ హెల్ప్ చాయియే కుచ్ భీ ఇన్ఫర్మేషన్ చాయియే రిగార్డింగ్ జాబ్ రిగార్డింగ్ ఎనీ కుకింగ్ అప్లికేషన్ కుకింగ్ కామ్ కే లియే యా ఫిర్ కిసి భీ తరీకేకి పర్సనల్ డెవలప్మెంట్ యా ఫిర్ కుసి భీ తరీకేకి కోయి భీ హెల్ప్ చాయియే వి విల్ దేర్ టు హెల్ప్ యూ యూ కెన్ కాంటాక్ట్ అస్ యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ జో కి హై www.radiodon.com ఆర్ యూ కెన్ మెయిల్ మీ పర్సనలీ మీనల్ సింఘ్వి @gmail.com और आप सभी को भी वुमेन्स डे की बहुत बहुत शुभकामनाएं और वुमेन्स आर स्ट्रांग यू हैव टू बी स्ट्रांग सो वनिता टीवी इज वर्किंग ऑन वर्किंग फॉर वुमेन वर्किंग ऑन वुमेन सो लाइक दैट व्हाट इन योर वर्ड्स यू से तो देयर आर सो मेनी चैनल्स फॉर एवरीवन बट दिस इज फॉर वुमेन तो दिस इज अ गुड टास्क आई जस्ट रियली लाइक दिस चैनल मिनाल जी थैंक यू सो मच वेरी नाइस टू मीटिंग यू एंड वंस अगेन हैप्पी वुमेन्स डे आई एम शेकिंग थैंक यू सो मच एंड विश यू द सेम Thank you.